హలో స్టూడెంట్స్ నా పేరు డాక్టర్ కే నవీన లెక్చరర్ ఇన్ కామర్స్ ఎస్వీడి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నిడతబోల్ ఇవాళ నేను సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి బిజినెస్ లాస్ అనే పేపర్ నుంచి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూలో ఉండే ఒక ముఖ్యమైన కేస్ బ్యాల్ఫర్ వర్సెస్ బాల్ఫర్ గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను స్టూడెంట్స్ మనము కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాల గురించి మాట్లాడేటప్పుడు కాంట్రాక్ట్ ఏర్పడాలి అంటే ఇద్దరు పార్టీలకు కూడా న్యాయాత్మక సంబంధాన్ని సృష్టించే ఉద్దేశం ఉండాలి ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ అని ఒక పాయింట్ చెప్పుకుంటాం దాంట్లో భాగంగానే మనము బ్యాల్ఫర్ వర్సెస్ బ్యాల్ఫర్ కేసును ఒక ఉదాహరణగా కూడా చెప్తాం ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని చూద్దాం ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మిస్టర్ బ్యాల్ఫర్ మరియు మిస్సెస్ బ్యాల్ఫర్ వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు మిస్టర్ బ్యాల్ఫర్ సిలోన్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసేవారు వారికి సెలవులు రావడంతో సెలవులు గడపడానికి ఇద్దరు కూడా లండన్ వెళ్ళారు సెలవులు పూర్తయ్యి తిరిగి సిలోన్ వెళ్ళే సమయం ఆసన్నమయ్యేసరికి మిస్సెస్ బ్యాల్ఫర్ జబ్బు పడ్డారు డాక్టర్లు ఆమెను ప్రయాణం చేయవద్దని చెప్పడం జరిగింది అప్పుడు మిస్టర్ బాల్ఫర్ మిసెస్ బాల్ఫర్ని తన జబ్బు తగ్గేంత వరకు లండన్లోనే ఉండమని చెప్పి ప్రతీ నెల ఆమెకు ముప్పై పౌండ్లు మెయింటెనెన్స్ పంపిస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది దానికి మిస్సెస్ బాల్ఫర్ ఒప్పుకున్నారు ఇలా కొంతకాలం జరిగింది కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరి సంబంధంలో మార్పు వచ్చింది ఇద్దరు కూడా వేరైపోదాం అనుకున్నారు అప్పుడు మిస్టర్ బాల్ఫర్ కూడా తాను ముప్పై పౌండ్లు మెయింటెనెన్స్ పంపించడం మాని వేశారు ఇప్పుడు మిస్సెస్ బ్యాల్ఫర్ మిస్టర్ బ్యాల్ఫర్ మీద కేసు వేయడం జరిగింది ఇది మనకు కేసుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఇందులో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం అసలు ఈ కేసులో మనకి ఆఫర్ లేదా ప్రతిపాదన అనేది ఉందా తర్వాత యాక్సెప్టెన్స్ స్వీకృతి అనేది ఉందా ఇది ఒక సక్రమమైన కాంట్రాక్ట్ అవుతుందా మిస్సెస్ బాల్ఫర్ ఆ ముప్పై పౌండ్ల మెయింటెనెన్స్ పొందే అర్హత ఆమెకి ఉందా ఇవి మనకి సంశం అయితే మిస్సెస్ బాల్ఫర్ కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును చూద్దాం క్రింది కోర్టులో మిస్సెస్ బాల్ఫర్ కేసు వేసినప్పుడు క్రింది కోర్టు మిసెస్ బాల్ఫర్కి అనుగుణంగానే తీర్పు ఇవ్వడం జరిగింది అయితే మిస్టర్ బ్యాల్ఫర్ పై కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది పై కోర్టు ఏం నిర్ణయం ఇచ్చిందంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో అది కుటుంబపరమైన ఒప్పందం కుటుంబపరమైన ఒప్పందాల్లో న్యాయాత్మక సంబంధం సృష్టించే ఉద్దేశం అనేది పార్టీలకు ఉండదు కాబట్టి దీన్ని అమలుపరచడానికి వీలు లేదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ కేసులో మనకి ఆఫర్ లేదా ప్రతిపాదన అనేది కనిపిస్తుంది అలాగే యాక్సెప్టెన్స్ లేదా స్వీకృతి అనేది కూడా ఉంది దాంతోపాటుగా కన్సిడరేషన్ ప్రతిఫలం కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు అది అగ్రిమెంట్ అవుతుంది మనందరికీ తెలుసు కాకపోతే ఎలాంటి అగ్రిమెంట్ అవుతుంది కుటుంబపరమైన అగ్రిమెంట్ అవుతుంది కుటుంబపరమైన అగ్రిమెంట్లు అనేవి సక్రమమైన కాంట్రాక్ట్లుగా ఏర్పడడానికి అవకాశం లేదు అని చెప్పి మనము కాంట్రాక్ట్ యొక్క అవసరాలలో చెప్పుకోవడం జరిగింది ఎందుకు అంటే కుటుంబపరమైన అగ్రిమెంట్లకు అమలు పరచడానికి వీలు ఉండదు కాబట్టి ఇది ఈ కేసుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ